అబ్దుల్లాపూర్ మీర్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన నేడు కూడా కొనసాగింది. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జ్లతో ధర్నా రాస్తారోకోలు నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు అధికారులపై ఇసుక భూ మాఫియా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయనే ఘటనకి ఇది నిదర్శనమని, ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ గత 5 రోజులుగా రెవెన్యూ అధికారులు నిరసన బాటపట్టారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు టెంటు వేసి ఉద్యోగులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యాలయానికి తాళం వేసి విధులను బహిష్కరించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో వంటలు చేసి టెంట్ కింద భోజనాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏది ఏమైనా విజయారెడ్డి హత్య చాలా దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ శ్రీహరి, వీఆర్ఓలు చంద్రశేఖర్, హరీష్, ముత్యాలరావు, ఆపరేటర్లు విజయ్, రాజు, వివిధ గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆదేశం ప్రకారము ఈ నిరసన కార్యక్రమాన్ని కార్యాలయం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసనలో గ్రామ విఆర్ఏలు, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బందితో పాటు అందరు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా కార్యాలయంలో తాళమేసి ఎలాంటి ప్రభుత్వ విధులకు అటెండ్ కాకుండా అందరి సిబ్బందిని కూడా ఇదే నిరసన దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం మన తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆదేశం ప్రకారంగా ముందు జరుగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హత్నూరా విఆర్ఓల సంఘం అధ్యక్షులు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విధులు బహిష్కరించి కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మల్లేశం ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ శాఖను కించపరచడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తహసీల్దార్ హత్యను ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కేసులో విచారణ జరిపించి దోషులు ఎవరున్నా వారికి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల విఆర్ఓలు, విఆర్ఏలు, గ్రామసేవకులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.